హే ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మార్వెల్ అండ్ డీసీలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ నియర్లీ ఇండెస్ట్రక్టబుల్ సూపర్ హీరోస్ అయిన సూపర్ మ్యాన్ అండ్ థోర్కి మధ్యన ఫైట్ జరిగితే ఎవరు విన్ అవుతారని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోని కామిక్స్ పరంగా కాకుండా మూవీస్ పరంగా కంపేర్ చేస్తున్నాను. వీడియోని స్టార్ట్ చేయడానికంటే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అని అంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక ఎటువంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఆరిజిన్స్ విషయానికి వస్తే, సూపర్ మ్యాన్ ఆరిజిన్ విషయానికి వస్తే, సూపర్ మ్యాన్ రియల్ నేమ్ వచ్చేసరికి కాలెల్. ఇతని ప్లానెట్ వచ్చేసరికి క్రిప్టాన్. క్రిప్టాన్ గ్రహం నాశనం అయిపోతున్న టైంకి కాలెల్ పేరెంట్స్ అయిన జారెల్ అండ్ లోరా లార్వెన్ ఇతన్ని ఎత్తపైకి పంపిస్తారు. ఎత్తపైకి వచ్చిన తర్వాత జొనాథన్ కెంట్ అండ్ మార్తా కెంట్కి ఇతను వాళ్ళ ఫామ్లో దొరుకుతాడు. అప్పటి నుండి క్లార్క్ కెంట్ అనే నేమ్తో ఇతను ఎత్తపైన పెరుగుతూ ఉంటాడు. ఇక థోర్ ఆరిజిన్ విషయానికి వస్తే, థోర్ నోర్స్ మైథాలజీకి చెందిన యాస్గార్డ్ అనే రాజ్యానికి రాజు. తన తండ్రి ఓడిన్ చనిపోయిన తర్వాత తను రాజు అవుతాడు. ఈ యాస్గార్డ్లో ఉన్న ప్రజలందరికీ ఏదో ఒక మిస్టికల్ పవర్స్ అయితే ఉంటాయి. థోర్కి ఉన్న మిస్టికల్ పవర్స్ వచ్చేసరికి థండర్, లైట్నింగ్ అండ్ వెదర్ కంట్రోలింగ్. ఇక పవర్స్ అండ్ ఎబిలిటీస్ విషయానికి వస్తే, ముందుగా సూపర్ మ్యాన్ యొక్క పవర్స్ సోలార్ ఎనర్జీ అబ్జార్ప్షన్. సూపర్ మ్యాన్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ అన్నీ కూడా మన సోలార్ సిస్టమ్కి చెందిన సన్ నుండి వచ్చిన ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వచ్చినవే. అందువల్లనే సూపర్ మ్యాన్ని లివింగ్ సోలార్ సెల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, షాక్ వేవ్ ప్రొజెక్షన్, సూపర్ హ్యూమన్ స్పీడ్, ఎజిలిటీ, రిఫ్లెక్సెస్, స్టామినా, సూపర్ హ్యూమన్ సెన్సెస్, సూపర్ విజన్ ఆర్ ఎక్స్రే విజన్, సూపర్ హీరింగ్, ఫ్లైట్, హీట్ విజన్, ఇన్వల్నరబిలిటీ, లాంగివిటీ, సూపర్ బ్రెత్, కోల్డ్ బ్రెత్. ఇక ఎబిలిటీస్ విషయానికి వస్తే, ఫోటోగ్రాఫిక్ మెమరీ, ఎక్స్పెక్ట్ ఇన్ కాంబాట్ స్కిల్స్. ఇక వీక్నెసెస్ విషయానికి వస్తే, క్రిప్టోనైట్, సోలార్ ఎనర్జీ డిపెండెన్స్, అంటే సన్ ఎక్కువ టైం లేకపోతే సూపర్ మ్యాన్ యొక్క స్ట్రెంగ్త్ కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. సెన్సరీ ఓవర్లోడ్, అంటే సూపర్ మ్యాన్ చాలా తక్కువగా ఉన్న ఫ్రీక్వెన్సీస్ని కూడా చాలా క్లియర్గా వినగలడు. అవే సౌండ్స్ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కనుక వస్తే సూపర్ మ్యాన్ యొక్క చెవులు వాటిని తట్టుకోలేవు. రేడియేషన్ పాయిజనింగ్, మ్యాజిక్, హై ఎలక్ట్రిసిటీ. ఇక పవర్స్ అండ్ ఎబిలిటీస్లో థోర్ పవర్స్ కనుక తెలుసుకుంటే, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, స్పీడ్, ఎజిలిటీ, స్టామినా, లాంగివిటీ, వెదర్ కంట్రోల్. ఇక ఎబిలిటీస్ విషయానికి వస్తే, మాస్టర్ ఇన్ కాంబాట్స్, వెపన్ మాస్టరీ, మాస్టర్ టాక్టీషియన్, పైలట్. ఇతని వెపన్స్ విషయానికి వస్తే, మ్యోల్నీర్, స్టార్మ్ బ్రేకర్, ఇంకా థండర్ బోల్ట్. ఇక వీక్నెసెస్ విషయానికి వస్తే, తనకి అన్వర్తి అనే భయం తప్ప థోర్కి సపరేట్గా వీక్నెసెస్ అంటూ ఏమీ లేవు. ఇక మెయిన్ కంపారిజన్లోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు మార్వెల్ ఫ్యాన్ అయినా సరే, డీసీ ఫ్యాన్ అయినా సరే, ఈ వీడియోని న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మన నార్మల్ కంపారిజన్ వీడియోస్లో లాగా వేరే సపరేట్ ప్లానెట్ పైన కాకుండా ఈసారి ఫైట్ని ఎత్తపైన పెట్టుకుందాం. ఇక మెయిన్ బ్యాటిల్లోకి వెళ్ళిపోతే, రౌండ్ వన్ వచ్చేసరికి అన్నోన్ బ్యాటిల్, అంటే వీళ్ళిద్దరికీ సడన్గా ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు అని. ఇక్కడ సూపర్ మ్యాన్కి మెయిన్గా అడ్వాంటేజ్ వచ్చేసరికి స్పీడ్. తన స్పీడ్తో సూపర్ మ్యాన్ నాన్స్టాప్గా థోర్ని పంచ్ అయినా చేయగలడు, లేదంటే థోర్ చేసిన పంచెస్ని డాజ్ అయినా చేసుకోగలడు. ఇంకా తన స్పెషల్ ఎబిలిటీస్ అయిన కోల్డ్ బ్రెత్ అండ్ లేజర్ బీమ్ కూడా థోర్ పైన అంతగా పనిచేయవు. ఎందుకంటే తను ఇన్ కేస్ కోల్డ్ బ్రెత్ని యూజ్ చేస్తే థోర్ తన తండ్ర సహాయంతో ఈజీగా ఐస్ని కరిగించగలడు. అట్ ద సేమ్ టైం లేజర్ బీమ్ని యూజ్ చేస్తే కనుక సూపర్ మ్యాన్ యొక్క లేజర్ బీమ్ ఎంత పవర్ అయినప్పటికీ ఒక స్టార్ నుంచి వచ్చేంత ఎనర్జీ అయితే రాదని నేను అనుకుంటున్నాను. అందువల్లనే వాటిని థోర్ ఈజీగా డాచ్ చేయగలడు. అలానే సూపర్ మ్యాన్ ఏం తక్కువ కాదు, అతను కూడా టఫ్గానే ఫైట్ చేస్తాడు. అయినప్పటికీ థోర్కి ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మ్యాజిక్ అండ్ థండర్స్. ఈ రెండు సూపర్ మ్యాన్కి మేజర్ వీక్నెసెస్ అనే చెప్పాలి. యానిమేటెడ్ మూవీస్లో కూడా చాలాసార్లు సూపర్ మ్యాన్ హై వోల్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ లైట్నింగ్కి వల్నరబుల్గా ఉన్నట్టు చూపించారు. సో ఇక్కడ థోర్కి ఉన్న పవర్స్ తనకి అడ్వాంటేజ్గా మారుతాయి. సో ఈ రౌండ్లో ఇద్దరు డెడ్లీగా ఫైట్ చేసుకున్నా సరే థోరే గెలవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మరీ అంత ఎక్కువగా లేవు కానీ 10కి రేటింగ్ ఇస్తే థోర్కి విన్ అవడానికి 6 ఛాన్సెస్ అయితే ఉన్నాయి, సూపర్ మ్యాన్కి 4 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నోన్ బ్యాటిల్ని కనుక మనం కన్సిడర్ చేస్తే, అంటే ప్రిపేర్ అయిన బ్యాటిల్ కనుక వీళ్ళిద్దరికి మధ్యన పెడితే థోర్ అండ్ సూపర్ మ్యాన్కి వాళ్ళ వాళ్ళ ఆపోనెంట్స్ గురించి బాగా తెలుస్తుంది. థోర్కి మెయిన్ వీక్నెస్ని ఎంసీలో ఎక్కడా చెప్పలేదు, కానీ నాకు తెలిసినంత వరకు యాస్గార్డియన్ వెపన్స్తో తన్ని గాయపరిచినట్లు నేనైతే అబ్జర్వ్ చేశాను. సో సూపర్ మ్యాన్కి యాస్గార్డియన్ వెపన్స్ కనుక ఉండుంటే అది తనకి మెయిన్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది.
ఇక సూపర్ మ్యాన్ వీక్నెసెస్ విషయానికి వస్తే ఇన్ కేస్ తోర్ గనక క్రిప్టోనైట్ ని సంపాదించగలిగితే ఇక సూపర్ మ్యాన్ పని అయిపోయినట్లే. ఇన్ కేస్ లేకపోయినా సరే తోర్ దగ్గర ఉన్న థండర్ అండ్ లైట్నింగ్ సహాయంతో సూపర్ మ్యాన్ ని ఓడించగలడు. ఇక మెయిన్ ఫైట్ లోకి వెళ్ళిపోతే సూపర్ మ్యాన్ కి సన్ లైట్ నుండి ఎనర్జీ వస్తుందని తోర్ కి తెలుసు కనుక ముందుగా ఎర్తని బ్లాక్ క్లౌడ్స్ తో మొత్తం కవర్ చేసి సన్ లైట్ పడకుండా చూసుకుంటాడు. దీని వలన పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం లేదు గానీ లాంగ్ రన్, అంటే ఇన్ కేస్ బ్యాటిల్ కనుక 2-3 డేస్ లేదా అంతకంటే ఎక్కువ రోజులు కనుక జరిగినట్లయితే సూపర్ మ్యాన్ స్ట్రెంగ్త్ క్రమంగా తగ్గిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ సూపర్ మ్యాన్ కి యాస్గార్డియన్ వెపన్స్ దొరికితే సూపర్ మ్యాన్ స్పీడ్ తో తోర్ ని ఓడించవచ్చు. అదేవిధంగా తోర్ కి క్రిప్టనైట్ కనుక దొరికితే తోరే విన్ అవుతాడు. ఈ రౌండ్ లో వీళ్ళిద్దరూ విన్ అవడానికి 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ రౌండ్ యొక్క రిజల్ట్స్ ని మీ పైన వదిలేస్తున్నాను. ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా టోటల్ 2 రౌండ్స్ లో 1-0 తో ఇవాళ ఎంసీయూ తోర్ అండ్ డిసియు సూపర్ మ్యాన్ కి మధ్యన జరిగిన ఫైట్ లో తోరే విన్ అయ్యాడు. వీళ్ళిద్దరి పవర్ఫుల్ కామిక్ వెర్షన్స్ కి మధ్యన కంపారిజన్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను ముందే చెప్పినట్లు ఈ వీడియోని మీరు న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనే మీకు నేను చెప్పేదే అర్థమవుతుంది. అండ్ ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినదని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి చూస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ కంపారిజన్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇది కేవలం పార్ట్1 మాత్రమే. పార్ట్2 కోసం కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.